హై వ్యూర్స్, మనం మన డిస్కస్ చేసాం టాలీవుడ్ చెందినటువంటి కొంతమంది ప్రముఖుల్ని ఈడీ విచారించబోతా ఉంది. ఎందుకంటే డ్రగ్ కేసుకు సంబంధించి వాళ్ళు కొన్ని సాక్ష్యాలు రాబట్టారు అని చెప్పేసి. ఇప్పుడు ఏకంగా భారీ షాకింగ్ అనమాట అది, ఏది వాళ్ళకి అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళకి. మామూలుకైతే అమ్మయ్య మొత్తానికి ఈడీ గట్టిగానే పట్టుకుని దబ్బే అనిపించే న్యూస్. అదేంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కెల్విన్ పీటర్ కమింగ్ అని చెప్పేసి ఎవరైతే ఇప్పుడు ఉన్నారో అదుపులో వారిని విచారిస్తే హైదరాబాద్ డ్రగ్స్ సప్లై సంబంధించి హవాలా ద్వారా డబ్బు సంపాదించారంట. హవాలా త్రూ డబ్బు అటు ఇటు ఎక్స్చేంజ్. తర్వాత విదేశాలకు సంబంధించేసి ఏదో ఒక విధంగా విదేశాలకు డబ్బు పంపే విధంలో వాళ్ళు పంపించేసుకొని అక్కడి నుంచి డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నారట. ఈవేళ చూస్తే వీళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్లు అండ్ ట్రాన్సాక్షన్ చూస్తే చాలామంది ఉన్నట్టుగా తెలుతా ఉంది. ఈవేళ టాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నట్టుగా తేలుతా ఉంది. అందుకే మెయిన్గా ఎవరికి పంపారు వీళ్ళు, ఎక్కడ ఇచ్చారు, ఏంటి డ్రగ్స్ అంటే ఎఫ్ క్లబ్ అని చెప్పేసి ఒప్పుకున్నారట. ఎఫ్ క్లబ్ ఎవరిది అంటే నవదీప్ దండి వెళ్తూ ఉంది. ఆల్రెడీ ఎఫ్ క్లబ్ ఓనర్ నవదీప్ కావచ్చు, ఎఫ్ క్లబ్ జనరల్ మ్యానేజర్ కూడా ఇద్దరు కూడా ఆల్రెడీ ఈడీ వాళ్ళు నోటీసులు ఇచ్చున్నారు. సో ఈ వేలో ఈసారి ఖచ్చితంగా మన వాళ్ళు దొరుకుతారని నాకైతే అనిపిస్తూ ఉంది. ఏది వాళ్ళు నిజంగా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అదర్వైజ్ సేఫ్ జోన్లో ఉంటారు. ఆ వేళ మరొకసారి చెప్తాను, పూరి జగన్నాథ్ ఆగస్టు 31న విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది. చార్మి సెప్టెంబర్ 2, రకుల్ ప్రీత్ సింగ్ సెప్టెంబర్ 6, రాణా సెప్టెంబర్ 8, రవితేజ సెప్టెంబర్ 9, శ్రీనివాస్ సెప్టెంబర్ 9, నవదీప్ సెప్టెంబర్ 13. నవదీప్తో పాటు ఖచ్చితంగా ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ అదే రోజు విచారించాలి. సో అతను కూడా సెప్టెంబర్ 13. నెక్స్ట్ మొహమ్మద్ ఖాన్ సెప్టెంబర్ 15, తనీష్ సెప్టెంబర్ 17, నందు సెప్టెంబర్ 20, తరుణ్ సెప్టెంబర్ 22. నాకు తెలిసి తరుణ్ కూడా కొన్ని క్లబ్లు ఉన్నట్టుగా ఒక ఐడియా ఉంది, పబ్ ఆర్ క్లబ్ సంథింగ్ లేదంటే. ఆ వేలో ఈవేళ తరుణ్ కూడా ఏమన్నా ఎక్కువ ఇబ్బంది తలెత్తే అవకాశాలు ఉండొచ్చు. మేబీ ట్రాన్సాక్షన్స్ అన్ని చెక్ చేస్తున్నారు కాబట్టి ఈడీ వాళ్ళు ఖచ్చితంగా మరికొందరికి నోటీసులు ఇవ్వచ్చు, లేదంటే ఇప్పుడు నోటీసు ఇచ్చిన వాళ్ళు విచారణకు హాజరైతే అప్పుడు మరిన్ని విషయాలు బయటకు రావచ్చు. బట్ ఐఎమ్ షూర్ ఈసారి మన టాలీవుడ్ చెందిన కొంతమంది అయినా సరే జైలుకి వెళ్ళడం గ్యారంటీ నాకు అనిపిస్తుంది. ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు మాత్రమే సుమా, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అనుకోండి చాలా సంతోషం. బట్ ఇక మీద టాలీవుడ్ కుదురుగా ఉంటుందని అనుకుంటూ ఉన్నా. అండ్ మన సమాజంలో సంఘ విద్రోహ శక్తులు కావచ్చు, భారీ మొత్తంలో డబ్బు సంపాదించే పనికి మళ్ళీ బ్యాచ్ కావచ్చు, వాళ్ళందరూ కూడా కుదురుగా ఉంటారని నేను భావిస్తున్నాను. ఈ విషయంలో నేను కేంద్రంగా మాత్రం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్ని వచ్చుతూ ఉన్నా సరే ఈ విషయంలో మాత్రం కొంచెం స్ట్రిక్ట్గా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకి ఎస్ గో అహెడ్ అనటం కావచ్చు, అండ్ మిగతా కొంతమంది ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, అండ్ మిగతా ఎవరైతే మెయిన్ లీడ్ ఉన్నాయో మన దగ్గర, సో వాళ్ళకి కావచ్చు ఫ్రీ హ్యాండ్ అయితే ఇచ్చారు, చక్కగా వెళ్ళేసి మీ ద బెస్ట్ వేలో మీ డ్యూటీ మీరు నిర్వర్తించండి అని చెప్పేసి ఈ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కానీ మిగతా వాళ్ళు కానీ. ఆ వేళలోనే ముంబైలో దొరుకుతున్నారు, పశ్చిమ బెంగాల్లో దొరుకుతూ ఉన్నారు, మన కర్ణాటకలో సంజనాన్ని మరికొంతమంది అరెస్ట్ చేశారు. అండ్ మన దగ్గర ఇలా చెప్పుకుంటూ పోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం కూడా జల్లెడ పడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గరే భారీ మొత్తంలో డబ్బు ఉంటుంది. ఈ డబ్బు ఎక్కడ ఏంటంటే ఇదిగో ఇటువంటి దిక్కుమాలిన పనుల ద్వారా. ఈ దిక్కుమాలిన పనుల వల్ల ఏంటో వాళ్ళకి ఉపయోగం అంటే వాళ్ళకే మత్తు వచ్చింది, సమాజానికి నష్టం చేకూరుద్ది, అండ్ దేశానికి ఏమో నష్టం చేకూర్చే పనికి మళ్ళీ బ్యాచ్గా డబ్బు భారీగా దీని ద్వారానే వెళ్ళింది. వీళ్ళు కొనే డ్రగ్స్ దానికి వీళ్ళు చెల్లించే డబ్బు ఉందే ఎవరి చేతికి వెళ్ళింది తెలుసా, పనికి మళ్ళీ టెర్రరిస్టుల చేతిలోకి వెళ్ళింది. మన తాలిబన్లకు భారీ మొత్తంలో డబ్బు వచ్చిందని మాట్లాడుకున్నాం కదా, అందులో వాళ్ళకు వచ్చిన దానిలో ఎక్కువ ఈ డ్రగ్స్ ద్వారా వచ్చింది. ఎందుకంటే నిషేధ గసగసాలు సాగు చేసి హెరాయిన్ కొకైను తర్వాత మరికొన్ని మాదక ద్రవ్యాలు తయారు చేసి మిగతా దేశాలకు ఇచ్చేస్తే అవి మనోళ్ళు తీసుకుని మళ్ళీ డబ్బు ఇస్తే ఆ డబ్బు చివరికి వాళ్ళ చేతులకు వెళ్ళి, అంటే మన చావుకి మనమే డబ్బులు ఇస్తాం అన్నమాట. అది ఇక్కడ మెయిన్ లీడ్ పాయింట్, అది ఎట్టి పట్టి కూడా ఆపేయాలని చెప్పేసి మనోళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా దాని తాలూకు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బయటకు రావడం గ్యారెంటీ.